नमस्ते आरके 24/7 न्यूज की स्वागत मुंदुगा हेडलाइन्स चूद्दाम। जिला प्रजा संघाल कार्यालयंलो केवीपीएस मुख्य कार्यकर्त समावेश मोडी प्रभुत्वं राज्यांगान्नि निर्वीर्यं चेयालनि कुट्र पन्नुतोंदनि आरोपण। సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే రాష్ట్ర ఆదర్శంగా ఉంది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడి। పెనుమాక గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ నారా లోకేష్। చైనాలో మళ్ళీ పంజాబ్ విసురుతున్న కరోనా ఒక్క రోజే 31454 కేసులు నమోదు। జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా నాయకులు జువల రాంబాబు అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే క్రాంతిబాబు మాట్లాడుతూ దేశంలో మతోన్మత శక్తులు రాజ్యమేలుతున్నాయని అన్నారు। కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రపన్నుతోందని ఆరోపించారు। మోడీ వచ్చాక దళితులపై హింసాకాండ మరింత పెరిగిందని విమర్శించారు। దళిత క్రైస్తవ మైనారిటీ వ్యతిరేక విధానాలను బీజేపీ అమలు చేస్తోందని మండిపడ్డారు। దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకుండా రిజర్వేషన్లను తక్కకుండా చేస్తుందని పేర్కొన్నారు। आंध्र प्रदेश नागव राष्ट्र महासभा कर्नूल जिले में इवे इन तेदी मूड रोज घन निर्वता प्रधानमंत्री बीजेपी अवलंबिस्ट दलित व्यतिरेक विधान पैन राष्ट्र में वैसी प्रभुत्म अवलंबिस्ट दलित व्यतिरेक विधान पैन महासभा चर्चिबोता देश में अधिकार मोदी प्रभुत्म कॉलेजी दलित दाड़ मरंत అంతేకాదు ఈ దేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి కుట్రలు చేస్తా ఉన్నది। అట్లాగే ఈ దేశంలో ఉన్న సెక్యులరిజాన్ని నాశనం చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది। ఈ దేశానికి పట్టుకమ్మగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించి ఒకవైపు రిజర్వేషన్ తూట్లు పోల్చి మరోవైపు దేశ సంపదని కార్పొరేట్లకి వ్యాపారవేత్తలకి అందరూ అప్పచెప్పేటువంటి విధానాన్ని మోడీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది। కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అంతేకాదు మరొక వైపు రాష్ట్రంలో నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున అదే నవరత్నాల్లో దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది। దళితులకు చెందినటువంటి సుమారు 27 సంక్షేమ పథకాలను నిలిపివేసి ఆ నిధుల్ని నవరత్నాలకి కేటాయించడం అత్యంత దారుణం అని చెప్పేసి కూడా కేవీపీఎస్ మేము భావిస్తా ఉన్నాం। కాబట్టి ఇదే ఈ రాష్ట్రంలో కూడా చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు దళితులపై రోజు రోజుకి దాడులు పెరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, శ్రీరామ మండలం లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి। కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా కులవిభజనకి అంతరంతరానికి వ్యతిరేకంగా కేవీపీఎస్ నిరంతరం పోరాటం చేస్తామని దీనిలో భాగంగానే ఈ నెల 27-29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహాసభని కర్నూలు జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాం। దీనిపైన ఈ విధానాలన్నింటి మీద కూడా చర్చించి భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభల్ని నిర్వహించబోతా ఉన్నాం। కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా మేధావుల్ని అభ్యుదయవాదుల్ని అలాగే కుల వివక్షని కుల వ్యవస్థను వ్యతిరేకించేటువంటి అభ్యుదయవాదులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు। మండపేట పురపాలక సంఘ పరిధిలోని 27-28 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు నీలం దుర్గ మొండి భవానీల ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు। రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సచివాలయ వ్యవస్థను దేశంలో అమలు చేసేందుకు కేంద్రం యోచన చేస్తుందన్నారు। ప్రజల్లో వైసీపీకి తరగని ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు। పక్కన కోటమ్మ గారు అమ్మ ఒడి ఆసరా కలిపి 47,000 వచ్చింది మేలేటి నాగదేవి పిల్ల స్థలం ఆసరా మొత్తం కలిపి 8,53,000 ఎందుకు కట్టినారా మరి
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో నిర్వహించిన బాధుడే బాధుడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. నేను గెలిస్తే ఏడాదిలో ఇళ్ల పట్టాలు ఇస్తా అంటే నమ్మలేదు, లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తాడు అని ఆర్కే ప్రచారం చేస్తే నమ్మి మోసపోయారు, ఇళ్ల పట్టాలు ఇస్తానన్న ఆర్కే పత్తాలేడు, పైగా పేదల ఇళ్లు దారుణంగా కూల్చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు, నేను ఓడిపోయినా 12 రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా, ఓడిపోయిన లోకేష్ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఇక గెలిస్తే ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తాడో ఆలోచించండి అంటూ లోకేష్ అన్నారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో A2, అదే విధంగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఆయనే ఫోనే ఎవరో దొంగలించారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయినా ఫోన్లు పోతాయి, జనరల్ గా ప్రజలు ఉన్నప్పుడు ఫోన్ కింద పడచ్చు, ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. అంటే ఆయన లావాదేవీలు బయటపడతాయో, లేదంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయటపడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతులు బయటపడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్ లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో, అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. సో వాస్తవ మాట చెప్పాలంటే దొంగోడింటే దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలు అంటే చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకని కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అభివృద్ధి సంక్షేమం అంటే గుర్తొచ్చే పేరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అరాచకం విధ్వంసం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు జగన్ రెడ్డిది. చిన్నాన్న గొడ్డలిపోటు అంటే గుర్తుకొచ్చేది గొడ్డలికి పేటెంట్ జగన్ రెడ్డిదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న సిబిఐ ఛార్జ్షీట్ అన్నా, చంచలగూడ జైలు అన్నా గుర్తొచ్చేది సీఎం జగన్ రెడ్డి. బందిపోట్లతో పోల్చుకోవాల్సిన జగన్ రెడ్డి ఎన్టీఆర్ ఎంజేఆర్లతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నుపోటు అంటే ఎవరు గుర్తుకొస్తారని అయ్యా, ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నాం. ఆ కొంప ముంచింది ఎన్టీఆర్ కొంప ముంచి ఎన్టీఆర్ని ఎన్నుపోటు ఇంట్లో ఉండి ఎన్నుపోటు పొడిచినామని నీ పక్కన పెట్టుకుని ఉండవు ఈరోజు పదవులు ఇచ్చి. నేను ఒక్కటి విజన్ అంటే అభివృద్ధి అంటే ఎవరు గుర్తుకొస్తారు? చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. విధ్వంసం అరాచకం అంటే ఎవరు గుర్తొస్తారు? జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు. చిన్నాన్న గొడ్డలిపోటు అంటే ఎవరు గుర్తుకొస్తారు? తమరు గుర్తుకొస్తారు. పీకే సలహాలతో దొంగపోట్లు పేనకత్తులు కోడికత్తులతో అని అంటే ఎవరు గుర్తుకొస్తారు? తమరే గుర్తుకొస్తారు.
అరాచకం ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రాలో అరాచకం అనేది విపరీతంగా వెళ్ళిపోయింది. మీరు ఆ ఉపన్యాసాలు ఇచ్చేది ఏమైపోతుంది? ఈరోజు రాష్ట్రం దుర్మార్గుల చేతిలోకి వెళ్ళిపోయిందని ప్రజలు బాధపడే పరిస్థితి వస్తుంది. మీరాడ చప్పట్లు కొట్టడం అంటే చేయి పైకెత్తినోడు కూడా లేడు మీ సభలో. అయిపోయింది మీ పని. ఇది కరెక్ట్ కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతే మీ అనుభవం ఎంత, మీరెంత? ఈరోజు తండ్రి ముఖ్యమంత్రి ఉంటే 43,000 కోట్ల అవినీతిని సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేసిందంటే ఎవరు గుర్తుకొస్తారు? తమరే గుర్తుకొస్తారు. ఈరోజు దాదాపు 2,00,000 కోట్లు 3.5 సంవత్సరంలో 2,00,000 కోట్లు భారీ అవినీతి జరిగింది ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి వల్ల అంటే ఎవరు గుర్తుకొస్తారు? 6 భారీ 6-7 భారీ బంగళాలు పెట్టుకొని రాజుల కంటే మించి 3.5 లక్షల చదరపు అడుగుల భవనాలు ఒక్క ముఖ్యమంత్రి అనుభవిస్తున్నాడంటే ఎవరు గుర్తుకొస్తారు? మీ తాతలు ఇచ్చిన ఆస్తులు కాదు అవన్నీ. మీ నాయన ముఖ్యమంత్రిగా, నువ్వు ముఖ్యమంత్రిగా సంపాదించుకున్న భారీ భవనాలు, 100,000 కోట్లు భవనాలు ఎవరు గుర్తుకొస్తారు? మీరే గుర్తుకొస్తారు. మీరు కూడా మాట్లాడే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి? ఎంజీఆర్ ఎన్టీఆర్ వీళ్ళతో పోల్చుకుంటారా? తమరు బందిపోటు వాళ్ళతో పోల్చుకోవాలి మీరు. ఈ రోజు జరిగేది అది, రాష్ట్రంలో జరిగేది. విశాఖ జిల్లా అనంత పద్మనాభ కోటి కాంతుల దీపోత్సవం ఘనంగా జరిగింది. అనంత పద్మనాభ స్వామి కొండ క్రింద పావంచ దగ్గర నుంచి పైన గుడి వరకు మొత్తం 1,325 మెట్లకు 20 పూల ప్రమిదలతో దీపాలు వెలిగించి చిన్న భక్తులు పునీతులయ్యారు. 3 ఏళ్లుగా కరోనా కారణంగా ఆంక్షల మధ్య కొద్దిమంది మాత్రమే నిర్వహించారు. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా భక్తుల తాకిడి ఉదయం నుంచే ప్రారంభమైంది. ఆలయ ఈవో కీర్తి శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగలేదు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో పద్మనాభ మండలం ఉన్నటువంటి శ్రీ 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 అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దీపోత్సవ మరి గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. మళ్ళీ స్వామి రాహిల్తో మళ్ళీ ఈరోజున శాసనసభ్యుడు ఉంటున్న అదృష్టం. తప్పనిసరిగా ఆ స్వామి ఆశీస్సులతోటి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలి, మంచి పరిపాలన చేయడానికి మరింత శక్తిని స్వామి ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని, దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఈ ఘాట్ రోడ్డు గురించి కూడా ప్రపోజల్ ఇవ్వడం ముఖ్యంగా దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా మరి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి పాండరంగ గ్రామం కూడా ఈ మండలం ఉంది. ఇలా ఎన్నో రకాలుగా ఈ పద్మనాభ మండలం అన్ని రకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో టూరిజం పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఈ దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన లక్షలాది మంది ప్రజానికానికి, మన 3 జిల్లాల నుంచి వచ్చారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి, అలాగే ఈ నియోజకవర్గంలో పాల్గొన్నటువంటి మన ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, శాసనసభ్యులు కానీ అందరూ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అధికారులు కూడా ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చాలా చక్కగా చేశారు, వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాల చూసుకుంటారు. భారతీయ జనతా పార్టీ దేశంలో చేస్తున్నటువంటి అక్రమాలు, ఆర్థిక విధానాలను తరిమి కొట్టాలని రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర చేపట్టారని పిసిసి అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్ తెలిపారు. విశాఖ నగరంలోని రైల్వే న్యూ కాలనీ దగ్గర సింకా గ్రాండ్ హోటల్లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, జోడో యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఎజెండా
అజెండాతో అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. డిసెంబర్ నెలలో పాదయాత్ర అనంతరం నుండి అనంతపురం నుండి శ్రీకాకుళం మీదుగా పాడేరు వరకు కొనసాగిస్తామని చెప్పారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ప్రజలకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమాలు చేసినటువంటి ప్రీతమ నేత అంటే స్వకేశ్వర గారికి నాయక్ గారికి చేసిన అందరికీ కూడా పేరు పేరున ఆ సందర్భం ఇంకా లైవ్ గానే ఉంది. మనం తప్పడానికి 100% సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తర్వాత ప్రధానమంత్రి హోదాను కూడా వదులుకొని ఈ దేశం కోసం ఈ జాతి కోసం తిరుగుతున్నారు. కనీసం పార్టీ కోసం మన లైట్ లైట్ లేదా ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల మరియు తూర్పు గోదావరి జిల్లా యొక్క నాయకుల సమావేశం జరిగింది. ఈ భారతదేశంలో ద్వేషాన్ని తరిమి కొడుతూ భారతీయ జనతా పార్టీ యొక్క అక్రమ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలకు ధైర్యాన్ని చెబుతూ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో ప్రజాస్వామ్యమే కరువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడేందుకోసం దాంతోపాటుగా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పినట్లు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, విశాఖపట్నం రైల్వే జోను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం అనే అంశాలు తదితర అనేక అంశాలని అజెండాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పాదయాత్ర కొనసాగించాలి అన్న ఒక సూత్రబద్ధమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ చేకొన్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అనుమతి పొందిన తర్వాత డిసెంబర్ నెలలో పాదయాత్ర ప్రారంభించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే మాట చెప్తా ఉన్నాం, ప్రజలు ఈ రోజున ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ప్రభుత్వాల రూపేణా ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ బోర్డు నిధులను కార్మికులకు వెంటనే ఇవ్వాలని మూర్తి డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల జాతీయ 7 మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కేఆర్ఎం కాలనీలో 24/11/2022 ఉదయం 9 గంటలకి భవన నిర్మాణ కార్మికుల ప్రచార సభ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డుల రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పాల్పడుతూ కార్మికుల హక్కులను హరిస్తుందని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సుమారు 4,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ 4,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి 2,500 కోట్ల రూపాయలు ఇతర సంక్షేమ పథకాలకి మళ్లించింది. ఆ మళ్లించినటువంటి మొత్తం 2,500 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకి ప్రభుత్వం వెంటనే జమ చేయాలని చెప్పి విశాఖ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి 1,200 క్లెయిమ్లు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో రాజమండ్రిలో ఆల్ ఇండియా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికుల జాతీయ మహాసభ జరుగుతుంది. ఈ జాతీయ మహాసభలో ఈ తీర్మానం చేసి ఈ ప్రభుత్వం మెడల వంచడానికి భవన నిర్మాణ కార్మికులు సమేతం అవుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే శ్రమజీవులైనటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు వెంటనే బోర్డుకి జమ చేసి వారి యొక్క క్లెయిమ్లు పరిష్కారం చేయాలని సంక్షేమ బోర్డుని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిక ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం.
నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పటిష్టంగా అమలు చేయాలి. సంక్షేమ బోర్డు నిధులు వెంటనే మళ్ళీ ఇవ్వాలి. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ బోర్డు నిధులు వెంటనే ఇవ్వాలి. కార్మికుల క్లెయిమ్లు వెంటనే పరిష్కారం చేయాలి. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికుల జాతీయ మహాసభను జయప్రదం చేయండి. కన్స్ట్రక్షన్ కార్మికుల జాతీయ మహాసభను జయప్రదం చేయండి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభలు 2022 నవంబర్ 25, 26, 27 తేదీలలో ఏలూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్లు తెలిపారు. బుధవారం ఐఎఫ్టియు కార్యాలయంలో పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గం విలేకరుల సమావేశం నిర్వహించింది. రవిచంద్ర, రామ్మోహన్లు మాట్లాడుతూ పిడిఎస్యు 21న రాష్ట్ర మహాసభలు సందర్భంగా నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఇండోర్ స్టేడియం వద్ద నుండి విద్యార్థి ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యా సంస్కరణల్ని, విద్యార్థి అనుకూలమైనటువంటి విద్యని ఈ దేశంలో అమలు చేయాలని, ఈ దేశంలో ప్రైవేటు కార్పొరేటు వాళ్ళకి అనుకూలమైనటువంటి విద్య ఈ దేశంలో అమలు చేయడం వలన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా నేడు విద్యార్థి లోకం మొత్తం కూడా నిరాశతో జీవించేటటువంటి పరిస్థితి వల్ల భారతదేశంలో నెలకొనుంది. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు నేడు ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళేటటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కరోనా కారణంగా అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. అనేక మంది ఇవాళ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్ళి పెద్ద లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు నోటిఫికేషన్ పడతానని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ విద్యార్థులు అడిగినందుకే వాళ్ళని ముందస్తు అరెస్టులు చేసి నిర్బంధించేటటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొనుంది. ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం అనేటటువంటి ఒక పేరుతో ఈ రాష్ట్రాలకు ఉండేటటువంటి హక్కు, అంటే విద్యారంగాన్ని ఎట్లా అమలు చేయాలనేటువంటి హక్కు కూడా ఇవాళ రాష్ట్రాలకి లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో రిమోట్ చేతిలో పెట్టుకుని ఇవాళ కనుసైగతో రిమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. దానికి ఇవన్నీ కూడా విద్యార్థి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. ఈ విద్యార్థుల్ని చదువులకి ఉపాధికి దూరం చేసేటటువంటి సంస్కరణలు ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర మహాసభలు ఏలూరులో జరగడం ఒక ప్రత్యేకతని సంతరించుకుని ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ 26 జిల్లాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థుల ఒకరికి పిడిఎస్యు మహాసభలో భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడానికి మేము సన్నద్ధమవుతా ఉన్నాం. దానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కదిలి రావాలని, అలాగే 25వ తారీఖున జరిగేటటువంటి బహిరంగ సభ వాళ్ళ కేబిటీటీ హైస్కూల్లో సాయంత్రం 4 గంటలకి 25వ తారీఖు 4 గంటలకి బహిరంగ సభ ఉంటుంది. అలాగే దానికి ముందు మన ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి భారీ ర్యాలీ విద్యార్థి ప్రదర్శన ఉంటుంది. విద్యార్థులందరూ కూడా పెద్ద మొత్తంలో కదిలిస్తూ ఉన్నాం. దానికి ప్రతిత్తున విద్యార్థులు హాజరవుతా ఉన్నారు. దీని నుండి మేము ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ పెద్ద ఎత్తున నిర్మించడానికి ఈ రాష్ట్ర మహాసభలు దోహదపడతాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చైనాలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా ప్రారంభమైనప్పటి నుండి కూడా ఎన్నడూ లేనంతగా నిన్న కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517 కేసులు అసిమ్టమాటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. అయితే చైనా జనాభా 140 కోట్లతో పోల్చితే ఈ కేసుల సంఖ్య తక్కువే అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 61,510కి చేరుకుంది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 18,267 వద్ద స్థిరపడింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా ప్రజాసంఘాల కార్యాలయంలో కేవీపీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపణ.
సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోని రాష్ట్రం ఆదర్శంగా ఉంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెల్లడి. పెనుమాక గ్రామంలో నిర్వహించిన బాధితే బాధితు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ నారా లోకేష్. చైనాలో మళ్లీ పంజాబ్ విసురుతున్న కరోనా, ఒక్కరోజే 31,454 కేసులు నమోదు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.